అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కేజీపురంలో నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రి మల్లికార్జునరావు, కొట్టియాడ రఘు, కోటి శ్రీనాథ్, లక్ష్మి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకి, అభిమానులకి పాదాభి వందనాలు. ఈరోజు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధమైన భారీ మెజార్టీ ఇచ్చారు. ఈరోజు ఫస్ట్ కేజాపురాన్ని హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. మళ్ళీ ఈనాడు ప్రజల తీర్పు మారింది. ఆనాడులా ఈనాడు మా పరిపాలన ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మన గ్రామం నుండి మెజార్టీ ఓటింగ్ లాస్ట్ ఇయర్ నుండి వచ్చింది. గత రెండుసార్లు రాకపోయినా కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు ఉన్నది మన కేజీపురం, నిజమైన అభిమానులు ఉన్నది మన కేజీపురం. నాయకుడు మన వెంట ఉన్నాడు కాబట్టి, 15 ఏళ్ళ బట్టి శ్రీ రామానాయుడు గారు మన వెంట ఉండబట్టి మనం ఈ మెజార్టీ తెచ్చుకోగలిగాము. ఇంకోటి ఈ పార్టీని ఎంత మెజార్టీ ఇచ్చినందుకు మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాము. పార్టీని నిలబెట్టినందుకు, పెట్టింది అన్న నందమూరి తారక రామారావు అయినా, పార్టీని నిలబెట్టే నాయకుడు ఉండాలి కాబట్టి అది మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన వెంట పోలిట్ బ్యూరో సభ్యులు ఆనాడు నుండి ఈనాడు వరకు ఉన్నవాళ్ళు, నిజమైన వాళ్ళు ఉండబట్టి పార్టీ నిలబడింది. అలాగే నిజమైన కార్యకర్తలు ఉన్నారు, నిజమైన అభిమానులు ఉండబట్టి దీనంతటికీ మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి, ఇక మీద గుర్తించాలి. ఇంకోటి కేజీపురం ప్రజలే కాదు, నాకు ఫస్ట్ కేజీపురం పదవి వచ్చింది. మాడుగుల మండలానికి ఇచ్చిన మండల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నియోజకవర్గానికి ఇచ్చిన నియోజకవర్గ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరమే కష్టపడి పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం, మనం ఏంటో చూపిద్దాం, మన పార్టీ ఏంటో చెప్దాం, అందరూ అర్థం చేసుకొని ఆలోచించుకొని మన నాయకుడు సహకరించండి. గొడవలు వద్దు, ధర్నాలు వద్దు, దీక్షలు వద్దు, ఒకరు చేసిన తప్ప మనం చేయకూడదు. మనం ఏంటో చూపించి మన నాయకుడు ఏంటో, మనకి ఎన్నాళ్ళు కష్టపడి నాయకుడికి న్యాయం చేయాలి. జై తెలుగుదేశం.